నీతి సూర్యుడ యేసు అనే పాట పాడుతూ ప్రభు నామాన్ని గణపరుద్దాం. నీతి సూర్యుడ యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేడు ఏక రీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నడైనా నన్ను మరసిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏక రీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నడైనా నన్ను మరసిపోయావా. ప్రేమపూర్ణుడా నా ప్రాణనాథుడా, హల్లెలూయా. ప్రేమపూర్ణుడా నా ప్రాణనాథుడా. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. శరణుడంచు నిన్ను వేడ, కరములెత్తి నిన్ను పొగడ. శరణుడంచు నిన్ను వేడ, కరములెత్తి నిన్ను పిలువ. పరమ తండ్రి నన్ను సేర వచ్చావా. నిన్న నేడు ఏక రీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నడైనా నన్ను మరసిపోయావా. ప్రేమపూర్ణుడా నా ప్రాణనాథుడా, హల్లెలూయా. ప్రేమపూర్ణుడా నా ప్రాణనాథుడా. వేల్పులలోనే గనుడా, పదివేలలో అతి ప్రియుడా. వేల్పులలోనే గనుడా, పదివేలలో అతి ప్రియుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. కృపాశక్తి సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. పరమ తండ్రి నన్ను హల్లెలూయా, ఎన్నడైనా నన్ను మరసిపోయావా. ప్రేమపూర్ణుడా నా ప్రాణనాథుడా, హల్లెలూయా. ప్రేమపూర్ణుడా నా ప్రాణనాథుడా, హల్లెలూయా. ప్రేమపూర్ణుడా నా ప్రాణనాథుడా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పిలుపు అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒకటో పేతురు రాసిన పుస్తకం ఒకటో అధ్యాయాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఒకటో వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒకటో పేతురు పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒకటి రెండు వచనాలు. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన పోషింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కప్పదోకియ, ఆసియా, పితునియా అనుదేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది మీకు కృపయు
సమాధానమును విస్తరిల్లునుగాక. దేవుని ప్రియ సంగమ సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని పిలుచుకున్న తన పరిశుద్ధమైన పిలుపులో ఉన్న అద్భుతమైన ఏర్పాటు ఏంటి అని మనం గమనిస్తున్నప్పుడు, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై ఈ పాపలోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి 2000 సంవత్సరాల క్రితము మన కొరకు ఈ లోకములో దేవుని స్థానాన్ని విడిచిపెట్టి మానవుని రక్షణ కొరకై మానవుని కొరకు జన్మించిన యేసుక్రీస్తు ప్రభువారి వైపు కలువరి సిలువు వైపు మనం చూసి ఆయన పరిశుద్ధ రక్తములో మన పాపశాపాలని కడుక్కుని మనం పవిత్రులుగా మార్చబడినప్పుడు, ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో నింపబడతామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొంది నడిపింపులో మనం బ్రతుకుతామో, ఆ ఆత్మ మనల్ని నడిపించే ఆ పద్ధతి ఎలా ఉంటుంది అంటే పరిశుద్ధతలో నడిపిస్తాడంట. ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారై, ఆత్మ వలన మనం నమ్మి బాప్తిసం పొందిన తర్వాత ఈ క్రైస్తత్వం అంతా, ఈ క్రైస్తవ జీవితం అంతా సంపూర్ణంగా అయిపోయినట్టు అని మనం అనుకోకూడదు. కానీ ఆయన అన్నాడు, నేను కొంతకాలమే మీతో ఉన్నాను, నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్తని మీ వద్దకు పంపిస్తాను, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, మీలో ఉంటాడు అని మన ప్రభు అయిన యేసయ్య చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం గమనిస్తున్నప్పుడు ఆయన మనతో ఉండి ఎల్లప్పుడూ మనల్ని ఎలా నడిపిస్తాడంటే, ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా, చూడండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఎప్పుడైతే పొందుకుంటామో మనం పరిశుద్ధులుగా బ్రతికే ఆ కృపని దేవుడు మనకిస్తాడని ఇక్కడ రాస్తూ, తరువాత వాక్యమై ఉన్న దేవునికి మనం విధేయులమై బ్రతుకుతామని దేవుని వాక్యం చెబుతుంది. విధేయులగుటకును అని చెబుతున్నాడు అన్నమాట. ఎప్పుడైతే ప్రభువుకి మనం అప్పగించుకుంటామో అప్పుడు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఆయన మనల్ని పిలిచి ఏర్పరుచుకున్నారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ కొన్ని దేశాల గురించి ఆయన రాశాడు. పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు. ఈ క్రైస్తత్వము, ఈ క్రైస్తత్వము ఒక యాత్రని పరిశుద్ధుడు అపోస్తలుడైన పేతురు గారు పరిశుద్ధాత్మ దేవుని వలన తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం గమనిస్తున్నప్పుడు ఈ యాత్ర మనం చేయటానికి ఈ అన్ని దేశములో, ఈ మన భారతదేశం ఎక్కడుంది అని మనం గమనిస్తున్నప్పుడు, ఈ పరిశుద్ధాత్ముడు రాసించిన పొంతు, గలతీయ, కపదోకియ, ఆసియా, ఈ మన భారతదేశం ఆసియా ఖండములో ఉన్నది గనక, ఈ ఆసియా ఎందుకంటే దేశానికి కూడా ఏమని కృప కలుగుద్దని ఈ పరిశుద్ధాత్మని ద్వారా పేతురు గారు రాస్తున్నాడు అనంటే, ఈ ఆసియా పొంతు, గలతీయ, కపదోకియ, బితునియ ఈ దేశముల అందంతట్లో ఈ క్రీస్తును కలిగి చెదరి యాత్ర చేస్తున్నారే, వాళ్ళందరికీ శుభము అని చెప్పండి, వ్రాయండి అని తెలియజేస్తూ, తర్వాత మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఎప్పుడైతే దేవుడు మనల్ని పిలుచుకున్నారో, ఎప్పుడైతే మనల్ని యేసయ్య పిలిచి ఏర్పరుచుకున్నారో, పరిశుద్ధాత్మ దేవునికి మనం సోటిచ్చి పరిశుద్ధాత్మతో మనము నింపబడిన వారమై పరిశుద్ధాత్మ వలనే పరిశుద్ధత కలిగి మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనంటే,
వాక్యానికి విధేయులం అవుతాం, దేవునికి విధేయులం అవుతాం, దేవునికి సంపూర్ణంగా మనం సమర్పించుకుని జీవిస్తామని దేవుని వాక్యం చెబుతుంది. ఎప్పుడైతే మన జీవితం మన సొత్తు కాదు, మనం ప్రభు సొత్తు అని సంపూర్ణంగా వాక్యమై ఉన్న దేవునికి మనం విధేయత చూపించి బ్రతుకుతున్నప్పుడు ఆత్మదేవుడు మనల్ని పరిశుద్ధులుగా నడిపిస్తూ మనల్ని ఈ భూమి మీద కృపలో మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఎందుకంటే కృపలోను, దేవుని కృపలోను, దేవుని సమాధానములోను మనల్ని విస్తరింపజేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయాలుడవై ధారాళముగా నను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా. స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృపశూపువాడవు. దయాలుడవై ధారాళముగా నను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా. స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే నా పూర్ణ మనసుతో, సేవించద నిన్నే నా పూర్ణ బలముతో, సేవించద నిన్నే నా పూర్ణ ఆత్మతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృపశూపువాడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ దేవుడు తన పిల్లల్ని పిలిచిన తన అమూల్యమైన పిలుపులో నాలుగు రకాల పిలుపులు ఉన్నట్లుగా ఈ మొట్టమొదటి పేతురు పత్రికలో పరిశుద్ధుడు అపోస్తలుడైన మన పితృడైన పేతురు గారు రాసి పెట్టారు. ఈ మొదటి అధ్యాయము 1-2 వచనాల్లో మొట్టమొదటిగా ఆయన మనల్ని పిలిచింది ఆయన జ్ఞానముతో, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానముతో నింపటానికని, తర్వాత తన పరిశుద్ధాత్మతో మనము నింపబడి మనల్ని మనం పరిశుద్ధులుగా మార్చుకోలేము, జీవించలేము, కానీ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనం పరిశుద్ధులుగా బ్రతుకుతామని ఆయన చెబుతూ, ఎప్పుడైతే మనం పరిశుద్ధులుగా బ్రతుకుతామో దేవుని సంగమా దేవుని కృప సమాధానము ఆయన మన జీవితాల్లో విస్తరింపజేస్తారని ఆ 1వ పిలుపులో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2వ పిలుపు మనం చూద్దాం. చూడండి, ఈ 1వ అధ్యాయంలోనే 2వ పిలుపు 14-16 వాక్యంలో మనము చూస్తామన్నమాట. 2వ పిలుపు గురించి 14-16 వచనంలో మనం చూద్దాం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది, కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయుండుడి. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము. మనల్ని పిలిచిన దేవుడు ఈ 2వ పిలుపులో మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. మనము పూజిస్తున్న దేవుడు, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు, మన రక్షకుడైన యేసయ్య అని మనం గుర్తిరిగి ఆయన ఎలాంటి దేవుడు అని అంటే
పరిశుద్ధుడైన దేవుడు. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి మనము పూజిస్తున్నాం ఈ పాపపు లోకంలో అని మనం గుర్తెరిగి, నేను కూడా పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు, నాలో శిల్లు పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నా క్రియలు పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నా తలంపులు పరిశుద్ధంగా ఉన్నప్పుడు నేను ఆయనకి మహిమ తెచ్చే వ్యక్తిగా, పురుషుణ్ణైనా స్త్రీనైనా ఉంటానని, అందుకొరకు నా యేసయ్య నన్ను పిలిచాడంట అని ఈ 16వ వచనంలో, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఆలోచనలో, తలంపుల్లో, క్రియల్లో, నడవడికలో, సమస్త ప్రవర్తనలో మనము వీళ్ళ మాటలు వాళ్ళకి చెబుతంలో, వాళ్ళ మాటలు వీళ్ళకి చెబుతంలో, ఒక ఇద్దరు దేవుని పిల్లలు మాట్లాడుకుంటే వాళ్ళ మధ్యన, ఎందుకంటే ఇద్దరు భక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు, యేసు రక్తంలో కడగబడిన ఇద్దరు భక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు వారి మధ్యన దేవుని దూత వచ్చి వాళ్ళ సంభాషణ వింటుందని గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. కనుక మన ప్రతి మాటలు దేవుడు వింటున్నాడని మనం గుర్తెరిగి, ఎందుకంటే జ్ఞాపకార్థ గ్రంథములో మన మాటలు దేవుడు రాస్తున్నాడని మనము గుర్తెరగాలి. కనుక అప్పుడు మనము ఎప్పుడైతే ప్రభువు మీద విధేయత చూపించి, ప్రభువుకి విధేయత చూపించి పరిశుద్ధులుగా మనము ఈ 1వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం పరిశుద్ధత కలిగి బ్రతుకుతామో, ఎందుకు ఇలా పరిశుద్ధత కలిగి మనం బ్రతుకుతున్నాం అని అనంటే, మనం పూజించే దేవుడు పరిశుద్ధుడు, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, మనము ఆ పరిశుద్ధ దేవుణ్ణి కలిగి ఉన్నాం గనక, పరిశుద్ధమైన దేవుణ్ణి మనం పూజిస్తున్నాం గనక, మనము కూడా మన జీవితంలో పరిశుద్ధులుగా బ్రతకాలి. గతంలో నేను అజ్ఞాన దశలో జీవించాను, అజ్ఞానంగా బ్రతికాను, అజ్ఞాన క్రియలు జరిగించాను, అజ్ఞానపుగా ఆలోచించాను, పశు స్వభావంతో నేను బ్రతికాను అని మనం గుర్తెరిగి, ఇప్పుడు నన్ను పిలిచిన నా యేసయ్య పరిశుద్ధుడు గనుక నేను కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు నన్ను పిలిచాడని దేవుని లేఖనం సెలవిస్తుందని మనం గుర్తెరిగినప్పుడు మనము కూడా పరిశుద్ధులుగా బ్రతుకుతామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని సంగమ అప్పుడు మనం ఎలా జీవిస్తామనంటే, 18వ వాక్యంలో కూడా ఒక మాట రాయబడి ఉంది, పితృ పరంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టు నట్లుగా వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ. చూడండి, మనము మన పితరుల యొద్ద నుండి, పితృ పరంపరమైన, ఎందుకంటే పితృ పరంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా, అంటే పితరుల యొద్ద నుండి వస్తున్న పాపపు ఆచారాలు, పాపపు క్రియలు, అజ్ఞాన క్రియలు, మనకి ఏది తోస్తే, ఎవరు ఏది మంచిదని చెబితే అదే మంచిదని మనం చేస్తున్న ఆ ప్రతి క్రియలు అజ్ఞానము. యేసు లేని జీవితం అజ్ఞానము. అది ధనమున్న, అది చదువున్న, లేకపోతే అది ఖండ బలమున్న, ఏదున్నా నా జీవితంలో నా యేసయ్య లేకపోతే నాది అజ్ఞాన దశ అని మనం గుర్తెరిగినప్పుడు, ఇప్పుడు ఏం చేస్తామంటే, పితరుల నాటి నుండి ఎందుకంటే ఆశ్రయించిన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెడతాం. ఎందుకంటే మనల్ని ఎండి బంగారము తో కూడిన వస్తువులతో ప్రభు మనల్ని ఎందుకంటే రక్షించలేదు, కానీ నిర్దోషమును, నిష్కళంకమునైన అమూల్యమైన రక్తం చేత మనల్ని మన ప్రభు అయిన యేసయ్య విమోచించారు. కనుక మనం విమోచించబడిన వారం, యేసు రక్తములో కడగబడిన వారం, పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడంటే పరిశుద్ధతనిస్తాడు. ఎందుకంటే విధేయత చూపించే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనము 3వ పిలుపు గురించి కూడా మనము ఒకసారి మనం చూద్దాం. చూడండి, 2వ అధ్యాయం ఇదే పుస్తకంలో పరిశుద్ధుడైన పేతురు గారు తన అధ్యాయంలో పిలుపులు, మరి మొట్టమొదటిగా మనల్ని
పరిశుద్ధులుగా జీవించటానికి, విధేయత చూపించటానికి, కృపలో సమాధానములో విస్తరించటానికని మనము చూస్తున్నాం. ఒకటో పిలుపు. రెండో పిలుపు, మనం పరిశుద్ధులుగా బ్రతకటం నేర్చుకున్నప్పుడు ఆ 1-2 వచనాల్లో 1 అధ్యాయంలో ఈ 14-16 వచనాల్లో ఎందుకు బ్రతకాలంటే, మనల్ని రక్షించిన దేవుడే, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడే పరిశుద్ధుడు గనక నేను రక్షించబడక మునుపు నాకు తోచిన అజ్ఞాన దశలో పాపపు దశలో నేను బ్రతికాను గనక, మా పితరుల నాటి నుండి కూడా ఎందుకంటే వ్యర్థమైన ప్రవర్తనలో మేము బ్రతికాము గనక, ఇక అలాంటి వ్యర్థమైన ప్రవర్తనలో మేము బ్రతకుకోకుండా ఇప్పుడు నా దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు గనక నేను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా బ్రతకాలని రెండో పిలుపులో మనం నిశ్చయించుకుంటామని పేతురు గారు తెలియజేస్తా ఉన్నారు. తర్వాత మూడో పిలుపు గురించి మనం చూసినప్పుడు 2:9 నుండి మనం చూస్తే, లోకములో మనం చీకటిలో ఉన్నప్పుడు ఆయన పిలిచారు. ఏ పిలుపుకి అంటే, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రసూరము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చూడండి, ఇక్కడ మూడో పిలుపు గురించి మనం చూసినప్పుడు, గతంలో మన పితృ పారంపరమైన ఆ వ్యర్థ ప్రవర్తన ఏంటంటే చీకటి బ్రతుకు. ఈ మూడో పిలుపులో స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఆ పితరుల నాటకాడి నుండి ఆ వ్యర్థ ప్రవర్తన ఎలాంటిదంటే చీకటి బ్రతుకు. చీకటి బ్రతుకుని ఏం చేశాడు అని అంటే, ఆ చీకటి బ్రతుకుని తన రక్తములో కడిగి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి యేసయ్య మనల్ని పిలిచారు గనక ఇప్పుడు మనము ఎవరి కొరకు బ్రతకాలి అని అంటే, ఇక్కడ అంటున్నాడు ఆయన గుణం ఎలా ఉంటుందో తెలియజేయటానికి ఇతరులకి. ఎందుకంటే మనము ఏర్పాటు చేయబడిన వంశమని, రాజులైన యాజక సమూహమని, దేవుని సొత్తైన ప్రజలమని, పరిశుద్ధ జనంగమని పరిశుద్ధుడైన పేతురు గారు తెలియజేస్తూ ఉన్నాడన్నమాట. కనుక మనము గమనిస్తున్నప్పుడు చీకటిలో మనమున్నప్పుడు, చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను, చీకటిలోనే నున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను, నీతోనే నేను వెలగాలని, నీతోనే నేను నడవాలని, నీలోనే నేను వెలగాలని, నీ వలనే నేను మారాలని, పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీరాకడకై, పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు నీరాకడకై, నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిల బ్రతికించు చున్నది, నా ప్రాణేశ్వర యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిల బ్రతికించుచున్నది, నీ రూపము నేను కోల్పోయినా నీ రక్త
రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీరాకడకై. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీరాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించు చున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం గమనిస్తున్నప్పుడు ఆ వ్యర్థ ప్రవర్తనను మనం విడిచి పరిశుద్ధులుగా బ్రతకటమే కాక విధేయత చూపించే జీవితమే కాక ఇక్కడ ఆయన ఎలాంటి దేవుడై ఉన్నాడు, ఆయన గుణము ఎలా ఉండిద్ది. మనమనుకోండి ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తాం, మన నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఎప్పుడు చేస్తారని మనము ఒక ఇష్ట జంతువుల్లాగా పగబట్టి ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఎలాంటి గుణశీలుడు అని అంటే, చెడిపోయిన ఈ లోకాన్ని, శపించబడిన ఈ లోకాన్ని, శాపగ్రస్తమైన ఈ లోకాన్ని ఆదామముల, ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి దేవునికి దూరమైన ఈ లోకాన్ని ఆయన త్రోసివేయక, మనం యోహాను పుస్తకంలో చూసినట్లు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని మనం చూస్తున్నాం దేవుని సంగమ. కనుక చెడిన వారిని ప్రేమించారు, చెడిన వారిని కడగటానికి ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఆయన అర్పించారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అట్లాంటి ప్రేమామయుడు, అలాంటి నమ్మదగిన దేవుడు, నీ కొరకు నా కొరకు తల్లిదండ్రులు చేయలేని త్యాగం, ఒక స్నేహితులు చేయలేని త్యాగం, మన ప్రభు అయిన యేసయ్య తన అమూల్యమైన రక్తాన్ని, అంటే రక్తము ప్రాణం గనక, తన అమూల్యమైన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించారని మనము అనేక మందికి, మన కుటుంబంలో ప్రారంభించి రక్షణ లేని వారికి, మన ఇరుగు పొరుగు వారికి, మన బంధువులకి, మన సమాజంలో ఇక్కడ ఏం చేయమంటున్నాడు. ఈ మూడో పిలుపులంటే, వాని గుణాతిశయములను ప్రసూరము చేయి నిమిత్తము నిన్ను ఏర్పరుచుకున్నాడు అంటున్నాడు. పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రం. ఈ రీతిగా నాయన మీ పరిశుద్ధ నామాన్ని ఘనపరచడానికి చూపిన ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞత స్తోత్రం. ఇది మీ పరిశుద్ధ నామ మహిమార్థమై ప్రభా ఈ కార్యాన్ని మీరు జరిగించారు, అందును బట్టి కృతజ్ఞత స్తోత్రములు అర్పిస్తున్నాం. మీరే మహిమ తెచ్చుకోమని యేసునామములు అడిగి పొంది ఉన్నాం మా తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసమును ఇక్కడ కూడిన మనకును సకల కోటి పరిశుద్ధులకును సదాతోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.